మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న వాళ్ళు కూడా పెద్దలు చిన్నలు అందరికీ ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇక్కడ సరళమేయడం గురించి అందరూ అన్ని విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా మా ఆనందచారి గారు మాట్లాడిన దానిలో అన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని ఇప్పుడు వేదిక అక్కడి నుంచి ఇక్కడికి మారింది, ప్రకృతి కూడా సరళమేయడం ముందే ఏదైనా వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా పక్షులకు పది వల్ల తెలుస్తుంది. కానీ ఈరోజు వర్షం పడుతుందని తెలిసి ఆ వేదికను సరళమేయడం అక్కడికి ఇక్కడికి మార్చుకున్నారు. బయట వర్షం పడుతుంది అంటే కొన్ని కొన్ని ముందు చూపు. ఇప్పుడు సంపత్ కుమార్ మేడం చెప్పారు ఎన్ని రకాల విషయాలు, ఢిల్లీకి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళ అక్కయ్య కొడుకు కలెక్టర్గా ఉండడం, పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉండడం, ఇవన్నీ కూడా అడ్వాన్స్గా ఆలోచనతోనే కదా చేసింది. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు కనుక ఈ ప్రోగ్రామ్ను కూడా అక్కడికక్కడికి తనకు తెలియకుండానే మార్చుకున్నారు. ఏదేమైనా మన ఇది చాలాసేపు అయింది కనుక చాలా విషయాలు అందరూ మన సరళమేడం కానీ మన అశోక్ అన్న కానీ వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో వండుకుంటూ ఇటు లయన్స్ క్లబ్కు ఇంకా ఎన్నో కార్యక్రమాలకు రకరకాల ఇంకా ఇక్కడ కూడా స్కూల్లో పేద విద్యార్థులను గుర్తించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంకా మన బయట చాలా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది, చేయాలి. మీరు శత సంవత్సరాలు ఇక్కడ 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారు, కానీ మీకు 100 సంవత్సరాల పైన వచ్చేదాక మీ ఆరోగ్యంగా ఉండి మన సమాజ సేవలో పాల్గొని అందరికీ అందుబాటులో ఉండాలని చెప్తూ థ్యాంక్ యూ సార్.